జగన్ మీద కోపాన్ని జగన్ మీద చూపెట్టుకోవాలి వాళ్ళ కుటుంబం జోలికి వెళ్లకుండా ఉండాలి చంద్రబాబు విషయంలో నేను భువనేశ్వర్ గారి విషయంలో మాట్లాడినప్పుడు నేను ఖండించాను కానీ సమర్థించలేదు ఆ నాయకుల భాషను కూడా తప్పేబెట్టాం ఇప్పుడు కూడా అంతే వాళ్ళ కుమార్తె దగ్గరికి వెళ్తుంటే కూతురు ఒక చోట ఉంది ఈయన ఇంకో చోటుకు వెళ్తున్నాడు అంటూ ఓ ప్రచారం రెండవది ఇప్పుడు తాజాగా తీసుకొచ్చింది నలభై ఐదు కోట్ల రూపాయలు జగన్కి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడు చార్టెడ్ ఫ్లైట్లో అన్నటువంటిది రైట్ జగన్ నలభై ఐదు కోట్లు పెట్టుకుని వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం డబ్బులు పెట్టుకోద్దు దానికి తన సొంత పర్యటనకి సొంత డబ్బులతోనే పోతాడు దానికి వెనకాల ఎవరన్నా పెడతారా అది వాళ్ళ ఇష్టం మరి చంద్రబాబు గారు పవర్లో లేరు కదా ఈయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లు అంతంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి ఈయనకి నలభై ఐదు కోట్లు అయితే అంతే ఉంటారు కదా విదేశాలకు పోయినా ఆయన ఇప్పటికీ జనరల్సే దీంట్లో వెళ్ళట్లేదు కదా అన్నీ వీటిట్లోనే కదా చార్టెడ్ ఫ్లైట్లోనే కదా వెళ్తుంది ఆయన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆయన వెళ్ళొచ్చినాయి అంతేగా దుబాయ్కి పోయినా లేకపోతే సింగపూర్ పోయినా స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లోనేగా అప్పుడు అంతేగా డబ్బులు ఎవరికైనా అంతే అవుతాయి కదా అప్పుడు ఇంకా ఆయన ప్రభుత్వం తరపునని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపున పారిశ్రామికవేత్తలను పట్టుకుని తీసుకుని వెళ్ళారు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో కాబట్టి ఇక్కడ వ్యక్తిగతంగా అవమానిద్దాం అనుకునేటప్పుడు అది మనకి తగులుతుంది విధానపరంగా ఖచ్చితంగా జగన్ ఎంత ఖర్చు పెట్టాడో ఆర్టీఏ యాక్ట్ కింద అడగండి సమాచారం తీసుకోండి దీనికి ప్రభుత్వం నుంచి ఇచ్చారా సొంత డబ్బులా అన్నట్టు అప్పుడు మాట్లాడచ్చు ఈలోపుగా చేసుకొచ్చినప్పుడే ప్రయోజనం ఉండదు ఉదయనిధి స్టాలిన్ పేరేమో ఒకప్పుడు తొంభై వేల మంది ప్రజల ప్రాణాలు తీసినటువంటి వాళ్ళ దేశంలోనే కమ్యూనిస్ట్ దేశంలోనే ప్రాణాలు తీసిన వాడి పేరు ఇక్కడ సనాతన ధర్మాన్ని అలాగే చంపేద్దాం అనుకుంటున్నాడు దాన్ని జబ్బులతో పోల్చాడు స్టాలిన్ కొడుకు దీని మీదన ఇప్పుడు అదేది భరద్వాజ గోత్రం అంటూ చొక్కా మీద వేసుకు తిరిగినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడు గుడికెళ్ళి పూజలు చేసి వచ్చినటువంటి ప్రియాంక గాంధీ వద్ద మాట్లాడదు కరెక్ట్గా ఎన్నికలప్పుడు దుర్గా పూజలు చేసేటువంటి మమతా బెనర్జీ మాట్లాడదు అలాగే సనాతన సంప్రదాయాలని మేమందరం పాటించిన వాళ్ళం అసలు బీజేపీ ఓన్ చేసుకుంటుందని చెప్తున్నటువంటి ఇతరులు పాటించరు మాట్లాడరు ఐఎన్డీ కూటమి మమ్మైపోయింది మూసు కూర్చుంది దాన్నే భారతీయ జనతా పార్టీ నిలదీస్తోంది ఇంకా ఒకందుకు స్పెషల్ ఏంటంటే డిఎంకే కూటమి లేదా యూపీఏ కూటమి ఏదైతే తమిళనాడులో ఉందో అందులో ఉన్నటువంటి టీఎంసీ నాయకుడు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశాడు సనాతన ధర్మం మీద ఉదయనిధి నిష్టాలని చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ తక్షణం అది ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాడు వాళ్ళ కూటమిలో భాగస్వామి వ్యక్తి ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా ఎవరి బుద్ధి ఏంటో బయటపడిపోయింది ప్రజలకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే గొళ్ళకి పోతూ నాటకాలు ఆడేటటువంటి గాంధీల కుటుంబపు బ్రతుకు అర్థమైపోయింది అదే సందర్భంలో మమతా బెనర్జీ లాంటి వాళ్ళ నాటకాలు అర్థమైపోయినాయి జనాలకి